ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా కోవిడ్-19 వైరస్ బారిన పడి ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రజలు ముందుకు వచ్చి తమ వంతు సహాయంగా ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఆతృతతో ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన టైలర్ గురువయ్య తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సొంత ఖర్చుతో సచివాలయం సిబ్బందికి 100 మాస్కులు కుట్టి పంచిపెట్టారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఇలాగే ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా ప్రజలకు ఏదో ఒకటి చేసే విధంగా గురవయ్య లాంటి వారు ముందుకు రావాలని కోరారు. అనంతరం గురవయ్య మాట్లాడుతూ, లాక్డౌన్ లో ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉన్నా అధికారులు మాత్రం ప్రజల కోసం తమ సేవలను నిష్పక్షపాతంగా అందిస్తున్నారన్నారు. తన వంతుగా వారికి సహాయం చేయాలన్న ఆలోచనతో తనకు చేతనైనంత టైలరింగ్ పనిలో వారికి మాస్కులు పంపిణీ చేశామని, ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వారి వంతు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇచ్చారు, నన్ను దాన్ని అభినందిస్తున్నాను. ఈ విధంగా చాలా మంది చేసేవాళ్ళు వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళ స్థమత కొద్దీ చేయగలిగితే ఇంకా మంచిది. కొంతగా కరోనా వైరస్ నిర్మూలిద్దాం. సుప్రత మెయిన్ ఈ విధంగా అర్థమవుతుంది. పరిస్థితుల్లో ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తారంటే వాళ్ళకి సుప్రత మధ్య కరోనా వైరస్ దూరం వచ్చిందనే పట్ల ఎంత ఆసక్తి ఉందనేది సరే థ్యాంక్స్ అవకాశం ఇచ్చింది. కరోనా వ్యాధి గురించి ఈ విధంగా మాస్కులు దొరుకుతుంటే నా వంతు నేను ఒక 30 మాస్కులు కుట్టి సచివాలయం కొండైపాలెం సచివాలయానికి అందజేశాను. మా మామది వెంకటరమణయ్య ఈ విధంగా నన్ను ప్రోత్సహించి ముందు చేయమని తయారు చేయమని చెప్పాడు. అందు గురించి ఇలాగే మాలాగే అందరూ సహాయంగా కరోనా వ్యాధి గురించి నివారణ అరికట్టాలి.